మోడరేట్ గారు ఒక నిమిషం రజని గారు చెప్పండి వర్మ గారు ఏంటి ఇదిగో ముద్రగడ గారు అదిగో ముద్రగడ గారు అన్నారు ఇదిగో వంగవీటి గారు అన్నారు మళ్ళీ వాళ్ళందరూ కూడా వైసీపీ గూటికి వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది మీరా ఎవరికి టికెట్లు ఇస్తారో ఏంటో తెలియని పరిస్థితి మరొక వైపు ఆ రాజమండ్రిది ఒక కలకలం రేగుతుంది ఆయన మన కందుల దుర్గేష్ గారికి ఏదో అన్నారట బుజ్జి చౌదరి గారు అదేంటి నేనే పోటీ చేస్తాను అంటున్నారు ఈ రోజు చంద్రరాజప్ప గారు స్వయంకృతంగా ఆయనే ప్రకటించుకున్నారు పెద్దాపురం నేనే పోటీ చేస్తాను అని మీ నిజంగా మీ క్యాడర్లో ఈ కన్ఫ్యూజన్ లేదా అండి లేకపోతే మీరు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారా మీరు కదండి ఎవరైతే వారు సింగిల్ గా వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత ఎజెండాలు మాట్లాడొచ్చండి ఇప్పుడు ముగ్గురు కలిసి కూటమిలో వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ప్రధానంగా ముందు ఇద్దరు కలిసి సీట్లు డిక్లేర్ చేయడం కోసం ఎన్నిసార్లు అమరావతికి వెళ్ళి ఏదైతే కరకట్ట దగ్గర కూర్చొని పాపం పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఎందుకు అన్నిసార్లు భేటీ అవుతున్నారంటే ఏ ఒక్క అభ్యర్థి ప్లేస్ లో తొలగించి తెలుగుదేశం అభ్యర్థిని ఉంచాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశం అభ్యర్థి ప్లేస్ లో జనసేన అభ్యర్థిని ఉంచాల్సి వచ్చినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ బాధపడేటటువంటి నాయకులు వారి గురించి వారికంటే ఎక్కువ ఆలోచించేటటువంటి వాళ్ళ సీనియర్లు అనుకోవచ్చు సో వీటన్నిటికంటే మించి ఈ రోజు భీమవరం నుంచి ఆయన పోటీ చేసేది పక్క కందుల దుర్గేష్ గారు రాజమండ్రి నుంచి అదంటే అంటే సీనియర్ గా ఎన్నో సార్లు గెలిచిన బుచ్చయ్య చౌదరి గారు ఇంకా కూడా నేనే పోటీ చేస్తాను అనడం సో అదే రకంగా కందుల దుర్గేష్ గారికి అవకాశం ఇవ్వాలనుకోవడం వీటన్నిటి గురించి కూడా కేవలం చర్చలండి ఇంకోటి చెప్పారు అది ఒక ప్రచారంగానే మనం భావించాలి సో ఎవరెవరు కూటమిలో ఉంటున్నారు సీట్లు డిక్లేర్ చేయడం ఆల్రెడీ 100 సీట్లు డిక్లేర్ అయిపోయిందండి వాళ్ళు ఒక 2-3 డేస్ లో అవి అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తాయని తెలుసుకుంటున్నాం ఇందాక ఏదైతే బీజేపీ ప్యానల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు కలయిక ఇంకా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి ఏమన్నా సీట్లు వీటిలో ఈ 100లో ఉంటాయా మరి 75లో ఏమన్నా కావాలా అనే డిస్కషన్ కూడా ఢిల్లీ దాకా వెళ్ళి జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉందండి సో వీటన్నిటికంటే మించి ముగ్గురు కలిసి వెళ్లాల్సినటువంటి ప్రాధాన్యతలో ఈ టైం బీయింగ్ లేట్ అవుతుందండి ఎందుకంటే ఎవరి ఓన్ ఎజెండా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారండి ఆల్రెడీ టికెట్లు అనౌన్స్ చేస్తే మళ్ళీ ఇష్టాచారంగా మార్చేసుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే వారు ఒక్కరే కదా వారు సింహం కదా వారు సింగిల్ గా వెళ్తారు కదా వాళ్ళతో ఎవరు కలయికరుండరు ఎవరు కలవరు పాపం ఎంత సింహం పోరాడినా వేటగాడి చేతిలో దెబ్బకు తప్పదన్నట్టుగా చిన్న చిన్న జంతువులు అంటే భయపెట్టేస్తుందండి ప్రాణులు పాప వేటగాడి దెబ్బకి అదిరిపోయే సింహం పలుమార్లు అభ్యర్థులను మారుస్తున్నటువంటి పరిస్థితి సో మేమంటే ఒకళ్ళం కాదండి సో టీడీపీతో కలయిక ఉంది వైసీపీ నుంచి అక్కడ ఎవరెవరు అభ్యర్థులు వెనక్కి వచ్చేస్తున్నారో చూసాం కదా నిన్నటి రోజు ఏదైతే టీడీపీ అభ్యర్థికి వెళ్ళినటువంటి లావు కృష్ణదేవరాయలు కానీ బలమైన బాలశౌరి గారు కానీ వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారండి 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో ప్రతీదీ మాకు తెలుసు జగన్ అంటూ సింగిల్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళు చేశారండి మేమైతే చేయం మేము మోడీ గారిని గారని అంటాం జగన్ గారిని గారని అంటాం ఎవరికైనా ఇవ్వాల్సిన మర్యాద ఇస్తాం ఏదైనా ఫ్లోలో తప్పు పడితే పొరపాటున ఎక్స్క్యూజ్ చేస్తాం సారీ అని అడుగుతాం అలాగే వికృతంగా విరుచుకుపడమండి వికృతంగా విరుచుకుపడం సో ఖచ్చితంగా వీటన్నిటికీ ఒకటే సమాధానం ముద్రగడ గారు ఎక్కడికి పోరండి వంగవీటి రాధ గారు టీడీపీని వీడి ఎక్కడికి రారండి సో వీటిలో ఫుల్ ఫ్లెచ్డ్ గా పక్కాగా ఉందండి ఈలోపు కేవలం ప్రచార నిమిత్తం మాత్రమే ఇంకా కూడా కిర్లంపూడిలో అడుగు పెట్టలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయండి అతి తొందరలోనే వారు పార్టీలోకి రాబోతున్నారు సో ఖచ్చితంగా రాధా గారు ఎప్పటికీ వైసీపీ గూటికి వెళ్లరండి ముద్రగడ గారికి పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్లో రెండు చేతులు జోడించి కీలక పెద్దగా ఉండి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత మీది పాత్ర అంటే కిర్లంపూడి ద్వారాలు నా సోదరుడు కోసం ఎదురు చూస్తున్నాయి అంటూ రాసినటువంటి ముద్రగడ గారు రిప్లై సో వీటన్నిటికీ మించి వారు ఇద్దరు ఎదురు బదులుగా కూర్చొని మాట్లాడుకోనప్పటికీ ఒకటి పక్కాగా ఓపెన్ అయిపోయిందండి వైసీపీ గోటికి ముద్రగడ గారు వెళ్ళారు పెద్దన్న పాత్ర పోషిస్తారు పార్టీకి పునాది నుంచి కాపాడే బాధ్యతలో నేను ఉంటానన్నారు సో ఇవన్నిటికీ రాక లేట్ అవుట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అండి రైట్ రవికిరణ్ గారు రవికిరణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఎలాగున్నదండి ఎన్నికల హీట్ ఓకే మీరు ఏ రకంగా వెళ్తారో మీ అధిష్టానం నిర్ణయించాలి జాతీయ పార్టీ కాబట్టి మీ చేతుల్లో ఏది ఉండదు కానీ అక్కడ అనుకుంటున్న వాయిస్ ఏ రకంగా బయటకు వస్తుందండి అక్కడ జనాలు అనుకోవడం కానీ పొత్తు పార్టీల గురించో లేకపోతే వైఎస్ఆర్సీపీ గురించో పాజిటివ్ ఆర్ నెగిటివ్ సార్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రతి ఇంటికి స్పష్టంగా ఉంది ఓకే సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు వరకు అందరూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారే చేశారని చెప్పి అనుకున్నారు కానీ గత 6 నెలలుగా జరుగుతున్న వివిధ వికసిత భారత సంకల్ప యాత్ర కావచ్చు మేము చేస్తున్న రకరకాల కార్యక్రమాలు కావచ్చు ప్రతి ఇంటికి పంపిణీ ఇచ్చాం సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న నిధులు కావచ్చు లేకపోతే వాళ్ళ గ్రామాల్లో నిర్మించినటువంటి సచివాలయ భవనాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ చేసి నిధులు ఇచ్చారు ఆర్బీకేలు కూడా దాని నుంచి నిధులు ఇచ్చారు నాడు నేడు ఏదైతే వాళ్ళు చెప్పుకున్నారో అన్ని సమగ్ర శిక్ష అభియాన్ నుంచి గరిష్టంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిధులు ఇచ్చారు అలాగే ప్రతి పంటకి ఇస్తున్నటువంటి సబ్సిడీ యూరియా సబ్సిడీలు గారు ఇవన్నీ రైతాంగానికి 3 లక్షల కోట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు అలాగే గ్రామ గ్రామ నిర్మాణమైన మరుగుదొడ్లు కావచ్చు లేకపోతే ద్వాక్రా సంఘాలకు ఇస్తున్న రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్పనిసరిగా రాష్ట్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రజలందరూ సమాయత్తం అవుతున్నారు ఆ రకంగా ఆశీర్వదిస్తారు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చే విధంగా వికసిత భారత లక్ష్య సాధించే విధంగా ప్రజలు ఆ రకంగా ముందు కాదు మీరు ఎక్కువ సీట్లు కాదండి పెద్దగా ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే మీరు మీకున్న ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ సీట్లు ఆశిస్తున్నారు అది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది అందుకే ఆలస్యం అవుతుంది ఏం చేయాలని చెప్పి ఆలోచనలో పడుతున్నారట వాస్తవా 8 వరకు పార్లమెంట్ అడుగుతున్నారట సార్ సీట్లు సర్దుబాటు మేము ఎవరితోనో చేసుకోవాలంటే అది జనసేనతోనే ఎందుకంటే జనసేన ఎన్డీఏలో ఉంది ఎన్డీఏలో మా భాగపక్షం కాబట్టి మేము వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడతా అన్నారు అది ఎప్పుడో జరుగుద్ది ఆ జరిగేంత వరకు మేము అన్ని పోలింగ్ బూత్లు బలోపేతం అయితే మా బలం జనసేనకు బలం అవుతుంది జనసేన బలం బాగు బలం అవుతుంది ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఇందులో తెలుగుదేశం పాత్ర లేదా ఈ బలాల్లో ఆ బలం కూడా తెలుగుదేశం మా మిత్రపక్షం కాదు ఎన్డీఏలో లేదు మా మిత్రపక్షం ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు 1 10 సార్లు చెప్తుంది ఏంటి నేను ఎన్డీఏలో ఉన్నానని మేము కూడా అంటున్నాం జనసేన మా ఎన్డీఏలో ఉందని సో అది మా ఇద్దరికి సంబంధించిన విషయం కానీ మూడో పక్షం అయితే మా యొక్క చర్చిలో ఎక్కడ లేదండి కొంతమంది మీ బీజేపీ పెద్దలు గతంలో ముఖ్యమంత్రి గారి పాత్ర పవన్ కళ్యాణ్ ఉంటారు మా పొత్తుల్లో అన్నారు ఒకవేళ మీరు అనుకున్నట్లుగా మీ బలం వాళ్ళకి వాళ్ళ బలం మీకు కలిసి వస్తే ఆయనేనా అభ్యర్థి సార్ ఇప్పుడు సోమవీరరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పారు 1-2 సార్లు చెప్పారు అది రాష్ట్ర పార్టీ యొక్క అభిప్రాయం తప్పనిసరిగా అయితే ఎన్నికలకు ముందు తప్పనిసరిగా జనసేన ఎందుకంటే మిత్రపక్షం అనేసరికి ఇద్దరితో కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మా పార్టీ నుంచి అయితే ఆ రోజు సోమవీరరాజు స్పష్టంగా చెప్పారు జనసేనతో కూడా కూర్చొని కేంద్ర పెద్దలు రాష్ట్ర పెద్దలు కూర్చొని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది స్పష్టంగా తెలియజేస్తాం వర్మ గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా నాకు వినిపిస్తుందండి ఓకే మోహన్ రెడ్డి గారు ఏంటి మీ ఊహం ఏంటి 28 నుంచి ఇద్దరు నేతలు భారీ బహిరంగ సభతో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారట ఇంకా అక్కడి నుంచి ఆ స్కెడ్యూల్ కూడా ఖరారవుతున్నది వైసీపీని ఓడించడమే జేఎంఎన్ సాగుతారట ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిగూడు సభ భయం వేస్తుందా చరిత్రలో భయం అనేది లేదు కదా మాకు మాకెందుకు భయము మేమెందుకు భయము ఢిల్లీలో సోనియా గాంధీ గారు అక్కడ యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఢీదెక్కినటువంటి పార్టీ మాది మేమేంది వాళ్ళపై పడేది మేమేంది వాళ్ళని చూసేది వాళ్ళని చూసి మేము భయపడి ఎక్కడ రాజకీయాలు చేయలేము మేము కేవలం మా పార్టీ ప్రజలను నమ్ముకొని దేవుని నమ్ముకొని మాత్రమే మేము పనిచేస్తున్నాము అందుకనే మేము చెప్పేది 175 అనేది అందుకని వీళ్ళు ఎన్ని మీటింగ్లు పెడితే ఏమవుతుంది ఎన్ని లచ్చలు పెడితే ఏమవుతుంది వీళ్ళందరూ ఢిల్లీకి పోయేస్తే ఏమవుతుంది వీళ్ళు అమరావతికి పోయేస్తే ఏమవుతుంది ఎవరు ఎన్ని ఎక్కడ పోయినా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మేము ఖచ్చితంగా మా పార్టీ జనం నమ్ముకున్న పార్టీ మా నాయకుడు జనాన్ని నమ్ముకున్న కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు 4 కాదు ఇద్దరు కాదు కదా మోహన్ రెడ్డి గారు మీ నెట్వర్క్ వీక్ గా ఉన్నట్టున్నదండి ముందు బాగానే వచ్చింది కానీ ఇప్పుడు ఏదో ప్రాబ్లం అయినట్టున్నది వైఫై గట్ట ఏమైనా ఆగిందేమో పవర్ లేదు అంటున్నారు కదా ఓకే ఒక్క నిమిషం మీరు సెట్ చేసుకోండి మాట్లాడండి ఇప్పుడు మేము ఎవరు వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది కలిసినా వాళ్ళు చేసినా మేము భయపడే పరిస్థితిలో లేవండి మేము వాళ్ళను నమ్ముకు ఆ పార్టీలు చూసినా కాదు కదా రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి జనం మాయంటుండాలి జనం మాయంటుండాలి ఓకే మోహన్ రెడ్డి గారు మీ నెట్వర్క్ వినండి ఒక్క నిమిషం వినండి సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు కొద్ది నెట్వర్క్ లోకి వెళ్ళండి మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకుంటాను జోష్న గారు మేమిద్దరమే కలిసి ఇది వీళ్ళ బ్యానర్ ఐటమ్ ఇవాళ ఎవరిది సాక్షి వాళ్ళ మానస పుత్రిక
సాక్షి యొక్క బ్యానర్ ఐటమ్ వాళ్ళు మీడియా అంటారు వాళ్ళు మీరు ఏదో అలా మీడియా అంటారు ఇప్పుడు అక్కడ అందులో డైరెక్టర్ ఎవరులండి ఎవరు ఉన్నారు అక్కడ డైరెక్టర్ గా అమ్మ కరెక్ట్ గా జూమ్ చేయండి కనపడాలి కదా వాళ్ళకి ఆ పైన చూడండి ఇది సాక్షి అర్థమైందా వీళ్ళకి రాష్ట్రంలో అసలు ఏం ఎంత ఫేక్ బతుకులు అంటే తిడితే మళ్ళీ తిట్టానంటారు ఫేక్ గా మాట్లాడ నిన్న ఏం జరిగింది అనేది మొత్తం వీడియో అంతా అందరు మీడియా ప్రతినిధుల దగ్గర ఉందండి దానికి సంబంధించినటువంటి వీడియోలు అన్ని వచ్చిన తర్వాత ఇవాల ఇది ఇంత నిస్సిగ్గుగా బయటికి వచ్చి బ్యానర్ ఐటమ్ చేస్తారా మీకు ఇంకా అసలు ఇంకా ఇంకా వార్తలు లేవా ఇంకా అసలు మీకు పోటీ చేయాలంటే అసలు ఏ మాత్రం కూడా మీ దగ్గర ఆయుధాలే లేవా ఏమీ లేదా ఇదా ఇంత చిల్లర రాజకీయమా సిగ్గుపడక్కర్లా అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు నాకు అర్థం కాదు ఓకే అంత క్లియర్ గా బోనమ్మ గారు అంత క్లియర్ గా చెప్పారు దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా పోస్ట్ చేశారు ఇంకా కూడా ఫేక్ గా జనసేనకి సంబంధించి బీజేపీకి సంబంధించి